నెల్లూరు జిల్లా కాలగిరి మండలం పెద్దనల్లూరు గ్రామంలో ప్రభుత్వ గ్రామం భూమి సర్వే నంబర్ 157 నందు 5.80 సెంట్లు గ్రామనతం ఉంది. అందులో 1.20 సెంట్లు ఖాళీగా ఉంది. ఆ ఖాళీ స్థలంలో గతంలో ఎస్టీ ఆనాది కులానికి చెందిన 20 కుటుంబాల నివాసమంటూ గ్రామంలో పశువులు కాసుకుంటూ ఉండేవారు. తర్వాత కొంతకాలానికి ఆ గిరిజనులు పరుల నిమిత్తం పట్టణ ప్రాంతాలకు వెళ్లారు. ఆ భూమిని సిద్ధారెడ్డి వీరారెడ్డి అనే వ్యక్తి ఆక్రమించి అక్రమ లేఅవుట్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంపై గ్రామస్తులు ప్రశ్నించగా ఆ వ్యక్తి స్పందించడం లేదని వాపుతున్నారు. అన్నలూరు గ్రామస్తులు కలగిరి మండల తహసీల్దార్ పద్మావతి ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం కు వినతి పత్రం అందజేసి ఆ భూమిని సర్వే చేసి గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. ఆ కాడతీప అనేది గ్రామంలో ముందు పట్టాలు కూడా లేదు. అతను ఆ భూస్వామి అతను 40 ఎకరాలు ఆసనం అవుతుంది. మా ఆ 40 సెంట్లు కాకుండా మా గ్రామం అంతా రామవర్గు దాటుకుని ఎకరం ఉంది ఇవ్వాలి గ్రామం. ఆ ఎకరాలు కూడా 40 లక్షలు అమ్మేసుకున్నాడు. విచారించండి. కొన్నోళ్ళు అందరూ ఉన్నారు, అందరూ ఉన్నారు. రీసెంట్ గా 4 రోజుల క్రితం కూడా 7 సెంట్లు అమ్మాడు, అమ్మకానికి పెట్టున్నాడు. కలిగిరి మండలం పెద్దనల్లూరు గ్రామంలో 157 సర్వే నంబర్లో మా విలేజ్ ఉన్నది. ఆ విలేజీలో నేను పేడ దెబ్బ వేసుకోవడం జరుగుతున్నది. గత సంవత్సరాల కిందటగా అదే అనుభవిస్తూ ఉంటున్నాను. ఒక భూస్వామి వీరారెడ్డి అనే వ్యక్తి అది దెబ్బ తీస్తా లేదని నా దౌర్జార్థంగా నా ఎలా నీ ఒళ్ళు పగిలిపోతే తీస్తా లేదా అని నా మీదకి వచ్చి దుర్భాషలు ఆడాడు. అందువల్ల నేను ఈరోజు మండల ఆఫీసులోకి వచ్చి ఎంఆర్ఓకి కలెక్టర్ ఆఫీస్కి ఆర్డీఓకి అందరికీ సమర్పించి నాకు తగు న్యాయం చేయాల్సిందిగా నేను కోరుచున్నాను. వేడుకుంటున్నాము, ఎందుకంటే ఏదైనా అంటే మాట్లాడినా మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కేసులు పెట్టడం మేము పార్టీలకు అతీతంగా అందరం గ్రామ అవసరాల కోసం దాని గురించి ఫైట్ చేస్తున్నాం. దీనికి మా గ్రామ ప్రజలకి న్యాయం చేయాలనుగా ట్రస్ట్ గారిని, అదేవిధంగా ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని కోరుచున్నాము. నెల్లూరు జిల్లా కలగిరి మండలం పెద్దనల్లూరు గ్రామం. నా పేరుకి 70-80 లక్షలకి అమ్ముకుంటున్నాడు. గ్రామ అవసరాల కోసం కనీసం సెంటు భూమి లేకుండా చేశాడు. గ్రామ ప్రజలందరూ అడిగితే అధికార పార్టీ అనే ఇదితో అందరు దౌర్జన్యాలు చేసి పోలీసు కేసులు పెట్టి దుర్భిక్షలాడి ఇదిగా చేస్తున్నాడు.